పురాణాల ప్రకారం భారతదేశంలో కొన్ని రహస్యాలు ఇప్పటికీ రహస్యంగానే ఉండిపోయాయి. అలాంటి రహస్యాల కోసం శాస్త్రవేత్తలు ఎంతగానో ప్రయత్నించి విఫలమయ్యారు. వాటిలో ఒకటి బృందావనంలోని నిధివన్ గుడి. ఈ నిధివన్ టెంపుల్ గురించి పురాతన కాలం నుండి అంతుచిక్కని ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. ఈ టెంపుల్ గురించి తెలుసుకుందామని ఎంతో మంది శాస్త్రవేత్తలు జర్నలిస్టులు ఎంత ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. మరికొంతమంది గుడిలో ఏం జరుగుతుందో తెలుసుకుందామని రాత్రుల్లో అక్కడికి వెళ్లారు. కానీ ప్రాణాలతో ఏ ఒక్కరూ తిరిగి రాలేదు. ఇంతకీ గుడి రహస్యం ఏమిటి? అసలు గుడిలో ఏం జరుగుతుంది? నిధివన్ గుడిలో శ్రీకృష్ణుడు కొలువై ఉన్నాడు. మామూలుగా ఏ గుడిలోనైనా భక్తులు రాత్రిపూట బస చేస్తారు. కానీ ఈ గుడిలో మాత్రం సాయంత్రం హారతి సమయం అయిపోయిందంటే చాలు, అక్కడ భక్తులు కనిపించరు. పూజారులు కూడా గుడికి తాళం వేసి అక్కడి నుండి వెళ్లిపోతారు. శ్రీకృష్ణుడికి చివరి హారతి ఇవ్వడం అయిపోయాక అక్కడి పరిసర ప్రాంతాల్లో మనుషులు కానీ కనీసం అక్కడి చుట్టుపక్కల ప్రాంతాల్లో పశుపక్షాదులు కానీ ఉండవు. రాత్రి సమయంలో అక్కడికి వెళితే మరణించడం కానీ వారి కళ్ళు పోవడం, నోట మాట రాకపోవడం, చెవులు వినపడకపోవడం జరుగుతుంది. నిధివన్ గుడిలో సాక్షాత్తు శ్రీకృష్ణుడే ఉంటాడని అక్కడి ప్రజల నమ్మకం. రాత్రి సమయంలో శ్రీకృష్ణుడు రాధికతో గుడిలో సేద తీరుతారని పురాణాల నాటి కథ. అక్కడి ప్రాంతంలో చెట్లన్నీ చిన్నవిగా కిందికి పెరుగుతాయి. చెట్లు రాత్రి సమయంలో గోపికలుగా మారి శ్రీకృష్ణుతో రాసలీలలు ఆడుతాయని అక్కడి ప్రజల నమ్మకం. పురాణాల ప్రకారం స్వామి హరిదాసు శ్రీకృష్ణుడికి గొప్ప భక్తుడు. అతని భక్తికి సంతృప్తి చెందిన శ్రీకృష్ణుడు సాక్షాత్కరిస్తాడు. ఆ తరువాత ఈ నిధివనంలో హరిదాసు శ్రీకృష్ణుల వారి ఆలయం కట్టిస్తాడు. ఆలయం పేరే రంగ్ మహల్. సాయంత్రం ఆఖరి ఆరతి అయిన తరువాత గుడిలో దేవునికి వెండి పాన్పు వేసి తమలపాకు స్వీట్స్ తో పాటు దంతదావానికి టూత్ బ్రష్ కూడా పెడతారు. ఒక వెండి గ్లాస్ లోను పాలు పెడతారు. తెల్లవారుజామున గ్లాస్ లో పాలు, స్వీట్లు, తమలపాకులు శ్రీకృష్ణుడు స్వీకరిస్తాడని వారు నమ్ముతారు. శ్రీకృష్ణుడు రాధా గోపికమ్మలతో ఆడుతున్నప్పుడు ఎవరైనా భంగం కలిగిస్తే కృష్ణునికి కోపం వస్తుందని అక్కడి ప్రజల నమ్మకం. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా TR9 TV ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.